السلام علیکم ناظرین، میں محمد سلیمان ملک اے بی نائن نیوز میں آپ کا خیر مقدم کرتا ہوں. మున్సిపల్ ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తాను పిచికారి పిచికారి కొట్టడానికి మూడు డాక్టర్లు పంపించడం జరిగింది. ఆయనకి శంషాబాద్ నుంచి మా మున్సిపల్ తరఫు నుంచి మేము చాలా ఎంతో రుణపడి ఉంటాము. ఆయనకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఈ కరోనా వైరస్ అదృష్టం బాగుంటే మా శంషాబాద్ మున్సిపల్ చుట్టుపక్కల ఏరియాలో కానీ మున్సిపల్లో కానీ ఎక్కడ ఉన్న అలాంటి వైరస్ ఉన్న వ్యక్తులు కానీ ఎవరు కూడా మనకు కనబడలేదు. ఎందుకు అంటే మా మున్సిపల్ నుంచి మా సిబ్బంది కానీ మేము కానీ అందరం కూడా ఎంతో సాయశక్తులతో ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అరిక దోమలు రాకుండా ఎక్కడ మురికి నీళ్ళు రాకుండా అవన్నీ కూడా మేము అన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ అవి వెంట వెంటనే ఆ పనులు చూసి ఎలా అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా మేము మా అదుపులోకి తీసుకొని మేము శంషాబాద్ మున్సిపల్ లో జరుగుతున్నటువంటి ఈ పిచికారి శంషాబాద్ పిచికారి కొట్టడానికి మూడు ట్రక్లు పంపించారు వార్తా ఎండి గిరీష్ తంగి గారు. ఎందుకు అంటే కరోనా వైరస్ బారిన ఎవరు పడకూడదు శంషాబాద్ మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలు అనే ఉద్దేశంతో తాను పంపించడం జరిగింది. మేమందరం కూడా మన గిరీష్ తంగి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేమంతా కూడా ఇక్కడ మేము గతంలో మా మున్సిపల్ నుంచి కూడా మేము పిచికారి కొట్టించడం జరిగింది. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ చుట్టుపక్కల మున్సిపల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఏరియాస్ కూడా మున్సిపల్లో కూడా ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా మేము మా మున్సిపల్ నుంచి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. మాకు అందరు కూడా ఈ శంషాబాద్ మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలు సహకరిస్తున్నారు. కాబట్టి మేము ఇంకా కూడా ఈ వైరస్ ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టడానికి అన్ని విధాల సాయశక్తులు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, రాకుండా చూసుకుంటాం. దాతలు కూడా మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేము అందరికి కూడా ఎంతో రుణపడి ఉంటాము. శంషాబాద్ మున్సిపల్ నుండి